High Court Tirupuk Samaninchu Marinta Samacharam Andinchenduku Maa Pratinidhi Prasad Manaku Live Lo Siddhanga Unnaru Prasad Cheppandi Mottam Meeda Evaithe Insider Trading Antu Aaropanalu Vachayo Avi Sarikadani Telindi CID Kesulni High Court Kottesindi Mottam Meeda AP Lo Ee High Court Tirupu Pai Etuvanti Abhiprayalu Vyaktam Avutunnayi Sarvatra Sweta Amaravathi Rajadhani Prantamlo Insider Trading Jarigindantu Kuda Mundu Nunchi Pedda Ettuna YCP ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం చెప్పడంతో పాటు ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది సో ఇదే నేపథ్యంలో సిఐడి కొంతమంది మీద కేసులు గండము చేసింది ఈ నేపథ్యంలో కిలారి రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు ఈ క్రాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణలో భాగంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ కూడా కోర్టు కొట్టివేసిన పరిస్థితి అంటే ఏదైతే ఉందో ముందు నుంచి చెప్తున్నట్టు పూర్తిగా అమరావతి ప్రాంతంలో ఇటు టీడీపీకి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరులు కావచ్చు లేదంటే మాజీ మంత్రులు కావచ్చు వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పారిశ్రామిక వేత్తలకి ముందుగానే అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందంటూ కూడా వారికి ముందుగానే సమాచారం అందింది సో ఇదే నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు కాబట్టి దీనిపై పూర్తిగా విచారణ జరపాలి అంటూ కూడా ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సిఐడి కొంతపై కేసులు నమోదు చేసింది సిఐడికి వెలగపూడికి చెందినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు సో అతని ఫిర్యాదు మేరకు ఇటు కిలారి రాజేష్ కావచ్చు అటువంటి అతని భార్య కావచ్చు మిగతా ఎవరైతే అక్కడ భూములు కొనుగోలు చేశారో వారిపై సిఐడి కొన్ని కేసులు కూడా నమోదు చేసింది ఈ రోజు హైకోర్టు కేసుల్ని కూడా కొట్టివేసిన పరిస్థితి ఏ విధంగా కూడా అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదంటూ చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పింది ప్రస్తుతం ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ముందు నుంచి పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది గత ప్రభుత్వం ఎత్తుందో టీడీపీ చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు లేదంటే ప్రముఖ పారిశ్రామికలు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు పెద్ద భూ స్కామ్ అంటూ కూడా ప్రభుత్వం ముందు నుంచి చెప్తూనే వస్తుంది ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు హైకోర్టులో మాత్రం అక్కడ ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు దానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా దీన్ని కొట్టివేసిన పరిస్థితి ఏం చెప్తారు ఇది ఎక్స్పెక్టెడ్ జడ్జిమెంట్ అండి ఇంతకు ముందు చాలా సందర్భాల్లో విశ్లేషణ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఒక సిట్ని ఫామ్ చేసి అసలు పోలీస్ స్టేషన్కి ఉండాల్సినటువంటి అధికారాలు ఒక కమిటీకి ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తద్వారా రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని ఈ ట్రాన్సాక్షన్కి ఒక క్రిమినల్ కలరింగ్ ఇచ్చేసి అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే పవర్ లేని ఒక సిట్కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే పవర్ ఇచ్చి తద్వారా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఒక బోగస్ రిపోర్ట్ తీసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొంతమంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం అసలు వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ కొన్నటువంటి వ్యక్తి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర నాకు డబ్బులు అందినాయి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత దాని మీద డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుంది ఒక సేల్ డీడ్లో జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ వాళ్ళల్లో ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ప్రభుత్వం దాని మీద కంప్లైంట్ ఇవ్వటం అనేది ఇస్ అన్నోన్ టు ది క్రిమినల్ లా సో ఇది మొదటి నుంచి మేమందరం కూడా న్యాయవాదులుగా విశ్లేషణ చేస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలతోటి ఏదో గత ప్రభుత్వం భూములు కొన్నది కొంతమందికి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇట్స్ అన్నోన్ టు ది క్రిమినల్ లా క్రిమినల్ లాలో లేనటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి క్రిమినల్ లాలో కొంతమందిని రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యల భాగంగా కొంతమంది మీద చర్యలు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దాని మీద సుప్రీంకోర్టు సో ఓవరాల్గా హైకోర్టు ఈరోజు వ్యాలిడ్ గ్రౌండ్స్లోనే ఈ క్వాష్ చేసింది క్రైమ్ సిఐడి పోలీసులకు ఇది చాలా పెద్ద దెబ్బ ఇప్పటికైనా క్రిమినల్ లా ప్రొసీజర్ గురించి తెలుసుకొని కొంత రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేసే విషయంలో కొంత సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని క్రైమ్ కడితే బాగుంటుంది ఈ రోజు నిజమైతే ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆహ్వానించబడక పరిణామం అంటే ఎక్కడా కూడా మీరు అన్నట్టు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందే కానీ దీంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రమేయం అనేది లేదు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నీ తెలుసు కూడా ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్ళడానికి ఎలా చూస్తారు అంటే కేవలం రాజకీయ వేధింపులేనంటారా అసలు ఈ రోజు జడ్జిమెంట్ ఇంకా పూర్తి సారాంశం రాలేదు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని మీద ఎట్లా అసలు ఏమి హైకోర్టు అయింది బట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అదే లీగల్ పర్సన్స్గా మేము హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసే సందర్భంలో అసలు ది బేసిస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అసలు ఒక సిట్టు అధికారాలు ఇన్వెస్టిగేషన్ చేయగలిగిన సిట్కి పోలీస్ స్థాయి అధికారి పర్మిషన్స్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం అనేది విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ అసలు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అసలు ఆదిలోనే అంశపాద అన్నట్టు ఆదిలోనే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది
అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన డిస్కషన్ ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ కి ఎక్కడో ఎక్కడో సెబీలో ఉన్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని తీసుకొచ్చి క్రిమినల్ లా లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యల భాగమనే చెప్పాలి. రాజకీయంగా అమరావతిని ఇక్కడ నుంచి మార్చాలి. క్యాపిటల్ మూడు క్యాపిటల్స్ చేశారు. దీన్ని సస్టైన్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే హైకోర్టు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైనవి. గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కొన్ని వేల కోట్లు దోచుకుంది. సో దీన్ని రాజకీయ పరమైనటువంటి కలరింగ్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. పోనీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడైనా ఎవరైనా కాస్త లీగల్ ప్రిన్సిపల్స్ తెలిసిన వాళ్ళు పక్కన పెట్టుకొని ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టాలి, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలని చెప్పారా? అది కూడా లేదు. దానికి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు దానికి హెడెడ్ బై విజయసాయిరెడ్డి గారు ఈజ్ అ స్పెషల్ ఇన్వైటీ ఫర్ దట్ కమిటీ. సో విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో నడిచి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఓవరాల్ గా సిఐడి పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలాగా మారి దీన్ని ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలతోనే రిజిస్టర్ చేశారనేది అయితే 100% చెప్పగలం. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. గత ప్రభుత్వానికి చెందినటువంటి టీడీపీ నేతలు భారీ భూస్కామ్కి పాల్పడ్డారు. ముందుగానే తమ అనునాయులకి, తమకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి, మాజీ మంత్రులకి, వారికి చెందినటువంటి కొంతమంది సన్నిహితులకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో భారీ ఎత్తున కూడా వారు భూములు కొనుగోలు చేశారనేది ప్రభుత్వం యొక్క వాదన. అయితే ఇదే నేపథ్యంలో కిలారి ఎవరైతే ఉన్నారో అతను రాజేష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టు ఏదైతే ఉందో సిఐడి నమోదు చేసిన కేసుల్ని కూడా ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఈ కేసులు నమోదు చేయడానికి ఐపీసీ సెక్షన్లు కూడా దీనికి వర్తించవు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత అంటే క్రయ విక్రయాలకు సంబంధించిందే గానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇదంతా మేము ముందుగానే ఊహిస్తున్నట్టు పరిణామమే. ఎందుకంటే కేసీఐడి పోలీసులు కేసులు నమోదు చేసేటప్పుడు కూడా ఎక్కడ కనీసం ఎలా కేసులు నమోదు చేయాలి అనేది కూడా వారు పాటించలేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కోణంలోనే మొత్తం ఇదంతా జరిగిందని చెప్పేసి ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. ఓటు స్టూడియో